నామం కే మహిమ కలుగును గాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా బాగోలని నేను ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాను అందరూ క్రిస్మస్ అడవుల్లో నవంబర్ 25వ తారీఖు అందరు బిజీ బిజీగా క్రిస్మస్కి బట్టలు కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి ఏ పిండి వంటలు ఉండాలి ఎవరి ఇళ్ళకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పోయిన సంవత్సరం అంతా లాక్డౌన్ ఉండి అసలు ఎక్కడెక్కడికి ఒకరినొకరు పలకరించుకోవడానికి ఒకరినొకరు హగ్ చేసుకోవడానికి కూడా లేకుండి కానీ ఈ సంవత్సరం దేవుడు మనల్ని బ్రతికినిచ్చాడు అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ అనేక మంది క్రిస్మస్ రోజు కూడా ఉండకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనం ఏదో గొప్పవాళ్ళం అనుకుంటున్నారా నా ప్రియబిడ్డలారా మనం ఏదో నీతిమంతులం అనుకుంటున్నారా మనం చాలా యథార్థంగా ఉన్నాం అనుకుంటున్నారా ఆయన కార్యాలు మేము చేస్తున్నాం అందుకే మేము బతుకుతున్నాం అనుకుంటున్నారా మాకు డబ్బు ఉన్నది ఆస్తున్నది అంతస్తు ఉన్నది అందుకే మేము బతుకుతున్నాం అనుకుంటున్నారా మా తెలివితేటలు మాకు బాగా ఉన్నాయి అందుకొరకే మేము బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నారా నా ప్రియబిడ్డ ఇవన్నీ వట్టిదే మనల్ని బ్రతికిని ఇచ్చిన దేవాత దేవుడు మనల్ని ప్రాణంతో కాపాడుతున్న దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలి ఆయన కృపను బట్టే జీవిస్తున్నాం మనం ప్రతి నిమిషం చెప్పాలి బాగున్నారండి అంటే ఏదోలేండి బాగున్నామండి ఏదో ఇట్లా బతికేస్తున్నామండి అంటారు చాలామంది కానీ బాగున్నామండి ఆయన కృపను బట్టి మేము బ్రతుకున్నామండి ఆయన కృపను బట్టి ఈరోజు సజీవులుగా ఉన్నామండి ఆయన కృపను బట్టి మేము జీవిస్తున్నామండి అని ఎప్పుడైనా చెప్పవా బిడ్డ చెప్పం మనం ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి ఆయనతో మనం జీవించాలి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా నువ్వు వేదనతో ఉన్నవా నువ్వు బాధతో ఉన్నవా దుఃఖంతో ఉన్నవా ఇంకా నిరాశ్రయులై ఉన్నవా ఆయన నిన్ను రక్షించడానికి కొరకు నీకు సహాయం చేయడానికి కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు ఆయన మీ కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి కొరకు ఎందుకంటే ఎన్నో కుటుంబాలు చూడండి భార్య భర్తల మధ్యన సమాధానం లేదు ఎన్నో కుటుంబాలు వయసు అయిపోయినా కూడా ఇంకా భార్య భర్తల మధ్యన సమాధానం లేదు వేరే వేరేగా ఉంటున్నారు యవనులు కూడా ఇంకో వాళ్ళతో వెళ్ళిపోతూ భర్తని అన్యాయం చేసి బిడ్డలను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ భార్య అట్లని భర్త అట్లని కుటుంబాల్లో పిల్లలు అట్లని భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే అపవాది సమయం కొంచెమని బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చినాడంట నా ప్రియబిడ్డ సాతానుడు ఇది నిజమా అని మన గృహాల్లో ప్రవేశించింది అలనాడు ఆదాము అవ్వ గృహాల్లోకి ఏ రీతిగా అయితే సాతానుడు వచ్చి వారి కుటుంబాన్ని నాశనం చేశాడో ఈరోజు కూడా ఏర్పరచబడిన వారిని కూడా సైతం కూడా అది లాగేయడానికి అది ప్రయత్నాలు చేస్తున్నది కానీ దేవుడు మన కొరకు మనకు సమాధానం ఇవ్వడానికి కొరకు దీని మెల్ల ఆయన చేతలు చాస్తున్నాడట దావిడ వేదంతో ఉన్నవారా దుఃఖంతో ఉన్నవారా నా సన్నిధికి రా నా సన్నిధిలో నువ్వు మోకాళ్ళుండు నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను లెక్కలేనన్ని గొప్ప కార్యాలు నీ పట్ల నేను జరిగిస్తాను ఆయన మనకి చెప్తున్నాడు నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ ఏ రీతి ఉన్నో ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా ఈ లోకానికి సమాధానం అనుగ్రహించడానికి ఆయన నీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించడానికే ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మన పిచ్చి పిచ్చి తలంపులన్నింటినీ లాయపరచడానికి కొరకు మంచి తలంపులు ఇచ్చి నీకు మహిమ తెచ్చి బిడ్డగా ఉండడానికి కొరకే ఆయన ఆలోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు బలవంతుడైన దేవుడు మనం కృంగిపోయి వేదన పడిపోయి నిరాశైపోయి నిస్పృహ అయిపోయి బలం లేని వారికి లోకంలో ఎన్నిక లేని వాటి వారు ఉన్నప్పటికీ ఆయన బలవంతుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎంత గొప్ప దేవుడో తెలుసు మన దేవుడు ఆయన శక్తిమంతుడు శక్తి సంపన్నుడు కరుణ వాత్సల్యత గల దేవుడు ఎందుకో తెలుసా అందుకే దినమెల్ల చేతులు చాస్తున్నాడట మనల్ని రమ్మని పిలుస్తున్నాడు అందుకే ఈ లోకానికి వచ్చాడు చీకటి బ్రతుకులో ఉన్న మనల్ని వెలిగించడానికి కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు ఆయన నేను వెలుగై ఉన్నాను మీరు కూడా వెలుగై ఉండాలి నేను ఉప్పై ఉన్నాను మీరు ఉప్పై ఉండాలి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూడడానికి కొరకు ఆయనని ఆ వెలుగు మనలో ఉండడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు
అందుకే యెషయా గ్రంథం 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. మరణ ఛాయ ఎక్కడ చూడండి, మరణం 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 దేమ్రోగుతున్నది. ఆ దాన్ని దేశ నివాసుల మీద మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు దేవుడు, అన్నాడు లూకాసు వార్త 2వ అధ్యాయం 11, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డల మధ్యన సమాధానం లేదు, అత్త కోడళ్ళ మధ్యన సమాధానం లేదు, కుటుంబాల్లో ఒకరికొకరు పగ అన్నదమ్ములు పగ ద్వేషము ఈర్ష కక్కస్తో నిండిపోతున్నారు. అది విడుదల కలుగు చేయడానికి, ఆయన సమాధానాన్ని అనుగ్రహించడానికి నీ కొరకు నా కొరకు బలియాగమయ్యాడు. ఆయన వెళ్ళలేని రక్తాన్ని ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడాడు. ఎందుకో తెలుసా? నిన్ను కరుణించాలని, నిన్ను ఆయన యుద్ధకు చేర్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ భూలో కనుకొచ్చాడు. క్రిస్మస్ అంటే అది మార్పు చెందడం, మన జీవితాలు మార్చుకోవడం, ఆయనను మన ఇంట్లోకి పిలుచుకోవడం. బయట పెడతారు క్రీస్తు ఇంటికి అధిపతి, బయటనే ఇంటికి అధిపతి కానీ ఇంట్లోకి రానియ్యరు యేసయ్య. కానీ ఆయన ఇంట్లోకి రానిచ్చినప్పుడే నీ కుటుంబం అంతా వెలుగుమయమైపోతుంది. నీ కుటుంబంలో ఉన్న చీకటి భయంకరత్వం ఏదైతే ఉన్నదో అవన్నీ విడుదల చేయడానికే ఆయన వచ్చాడు. ఆయన అందుకే లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం, నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా! నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. మన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలో జీవించడానికి కొరకే ఈ లోకానికి వచ్చాడు. మనం పాపులు మయ్యుండగా ఆయన మన కొరకు మృతి పొందాడు. మనం బలహీనమై ఉండగా ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో తెలుసా? అందుకే ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. వెలుగు వచ్చింది అనుకోండి, ఈ చీకట్లో పనులు ఎన్ని పనులు చేస్తామండి? దొంగతనం జరుగుతుంది, మోసం జరుగుతుంది, అబద్ధం జరుగుతుంది, హత్య జరుగుతుంది, భయంకరమైన చీకట్లో వ్యభిచారం జరుగుతుంది, తాగుడు జరుగుతుంది. ఈ చీకట్లో జరిగేటి అన్నిటినీ ఆయన వెలుగుమయంగా చేయాలని, అంటే నీ హృదయంలో ఉన్న పాప చీకటిని ఆయన తీసేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రతి వాడును వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగును వద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునొద్దకు వచ్చాను. హల్లెలూయా! వెలుగునొద్దకు మనం రావాలి. చీకట్లో నుండి జీవితాన్ని, చీకటి బ్రతుకులు, వ్యభిచారం అనే బ్రతుకు, తాగుడనే దాంట్లో నుండి విడుదల కలుగ చేయడానికి ఆయన వచ్చాడు. మనకు తెలుసు యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మనం చూస్తే, ఆయన దేవాలయంలో ఆయన బోధించుచుండగా శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞాపించాడు కదా, వ్యభిచారములో పట్టబడిన వారిని రాళ్ళు రువి చంపాలని ఆజ్ఞ ఉంది కదా, మరి నీవు ఏం చెప్తావని ఆయన మీద నేరం మోపాలని వచ్చారు. ఆయన అంటున్నప్పుడు మనకు తెలుసు, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయివే. పాపం లేదు కానీ మనం ఇక్కడ అంతే కదా, మన అన్ని తప్పులు ఉంటాయి, చాలా తప్పులు చేస్తాం, కానీ ఎదుటోళ్ళు తప్పులు పట్టాలని ప్రయత్నం చేస్తుంటాం. నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలాగ అబద్ధాలాడు, నువ్వు అది, కానీ వాళ్ళ అబద్ధాలు ఆడతారు. వాళ్ళ అబద్ధాలు ఆడి ఇతరులను ఏదో తప్పు కింద నేరాలు గీయలేదో పెద్ద నీతిమంతులుగా, మేము చాలా నీతిమంతులుగా అనుకుంటారు, కానీ అంత చేసేటి అన్ని చీకటి పనులే. ఆ చీకటిని పారద్రోలడానికి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ఇక్కడ కూడా అంతే, వ్యభిచారమని పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, మరి కొట్టి చంపేయాలి కదా రాళ్ళతో, మరి వ్యభిచారం చేసింది ఆమె కానీ మరి మగోడు లేడా, మరి వాడిని ఎందుకు పట్టుకురావట్లేదు, వాడిని కూడా రాళ్ళతో కొట్టి చంపేయాలి కదా, మరి ఎందుకు చంపలేదు? స్త్రీనే పట్టుకొచ్చారు, పట్టుకొచ్చి మధ్యలో నిలబెట్టారు.
ఆయన అన్నాడు మీలో పాపం లేని వాళ్ళు ఎవరున్నారో మొట్టమొదట రాయమంటే అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. 9వ వచనంలో చూస్తే ఆయన ఒక్కడే మిగిలాను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. మనకి శిక్ష విధించడాని కొరకు మన తప్పులు ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు చాలా తప్పులు చేస్తారు, కానీ ఇతరులు తప్పు పట్టాలని వాళ్ళంట ప్రయాసపడతారంట. వాళ్ళు రెండు చేతులతో తప్పు చేస్తూ ఉంటారు కానీ పట్టాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. కానీ ఆమె ఒక్కటే నిలబడింది, ఒక్కటే నిలబడింది. మనం కూడా అంతే, మనల్ని దోషిగా ఒక్కరిని నిలబెట్టేస్తాం. కానీ ఆయన మనకు సహాయం చేయగల గొప్ప దేవుడు. అమ్మా ఎవరు శిక్ష విధించలేదా? లేదు ప్రభు, ఇక పాపం చేయకండి. పాపాలని క్షమించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. 12వ వచనంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిండునని వారితో చెప్పాడు. ఆ చీకటి బ్రతుకు, వ్యభిచారం అనే బతుకు, తాగుడనే బతుకు, మోసం అనే బతుకు, అబద్ధాలనే బ్రతుకు, ఇవన్నీ తీసేయడానికి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని, మనలో ఉన్న పాపాలను భయంకరమైన ఆ క్రియలన్నింటినీ లయపరచడానికి కొరకే, మన కుటుంబంలో సాతాను పెట్టే భయంకరమైన అసమాధానాన్ని తొలగించడాని కొరకే ఆయన భూమి మీద సమాధానం, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నా ప్రియుడి వాక్యం వింటున్నా, నా ప్రియుడ నువ్వే శ్రమతో ఉన్నావో, లోకమంతా నిన్ను అపనిందలేశారా, లోకమంతా నిన్ను ఒంటరిదాన్ని చేశారా, ఒంటరిని చేస్తారా, కానీ ఆయన మధ్య నిలబడతాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన వెలుగుమయమన్నాడు, నేను వెలుగునన్నాడు, నేను సత్యమును జీవమునయ్యున్నానన్నాడు. ఆయన నీకు వెలుగేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే మత్తయి వార్త 1:21 వచ్చిన ఆమె ఒక కుమార్ని కనును, తన ప్రజలని వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్ట. పాపాలను రక్షించడానికి కొరకు దేవుడు మనకు తోడన్నాడు, ఇమ్మాన్యుయేల్. మనుషులు ఎవరు తోడుండరండి, మనకు తోడు ఉంటామంటారు. భర్త కానీ, బిడ్డలు కానీ, భార్య కానీ, కోడళ్ళు కానీ, ఈ లోక మనుషులందరూ తోడు ఉంటామంటారు, కానీ తోడుండరు. మనతో నడిచేవాడు మన దేవుడు. అందుకే ఇమ్మాన్యుయేల్ మనకి తోడు. ఇమ్మాన్యుయేల్ పేరు ప్రవక్తలు పలికిన మాట ఇమ్మాన్యుయేల్, దేవుడు మనకి తోడని ఉన్నారు. మార్కు సువార్త 10:45 వచ్చిన మనుష్య కుమారుని పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రయధనంగా తన ప్రాణాన్ని, ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు క్రయధనంగా. ఇచ్చాడు ఎవరు ఇస్తారండి? దాబాబు కొంచెము నాకు భయం వేస్తుంది, కొంచెం రావా, కొంచెం తోడుగుండవా, వాడు మా ఇంటి మీదకి వచ్చాడు, చాలా గొడవ పెడుతున్నాడు, కొంచెం నాకు సపోర్ట్ చేయవన్నానంటే అరే అవునండి, అంతకుముందు ఏమో సపోర్ట్ చేస్తామంటారు, మనకి చాలా డబ్బులు తీసుకుంటారు మన దగ్గర, నీకేమున్నదమ్మా పో, ఏం కాదు నేనున్నాను కదా నా పేరు చెప్పంటారు. సరే ఆయన పాపమాయంతో పోయి ఆయన ఉన్నాడు కదా నీ ధైర్యంతో, మేము ఇచ్చాం కదా, మేము చేసాం కదా, మీరు మాకు సాయం చేయండి అని అంటే అని అంటారు కదా. ఎవడాడు రమ్మని ఇక్కడ అంటే రమ్మంటే వెళ్ళయ్యా, నేను రమ్మంటున్నారయ్యా, కొంచెం రావంటే ఏ అబ్బాబే నాకు ఇప్పుడు వీలు కదమ్మా నేను తర్వాత వస్తాను. మనుషులు అలా జారిపోతారు. ఈ లోక భర్త అంతే మాయమైపోతారు, భార్య అంతే, బిడ్డలు అంతే, ఈ లోకం అంతా మాయమైపోతుంది. కానీ దేవుడు విడివని దేవుడు, ఎడబాయిని దేవుడు. ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా మనకిచ్చాడు. ఎవరిస్తారండి ఈ లోకంలో? ఆయన నీ కొరకు నలగొట్టబడ్డాడు, రక్తాన్ని చిందించాడు, యెరూషలేము వీధుల్లో ఈడవబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, భయంకరమైన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఎవరి కోసమో తెలుసా? నా పాపాల కొరకు, మన పాపాల కొరకు. మనల్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. మళ్ళా ఆయన శ్రమపడి మృతి పొంది తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళా తిరిగి రానై ఉన్నాడు. అప్పుడు జోలపాటలు పాడారు, లాలమ్మ యేసు బాలలాలి అని పాట పాడారు. కానీ ఇప్పుడు పాటలు పాడడానికి కాదు ఆయన వచ్చేది,
కొద్దమ సింహంగా వస్తున్నాడు ఆయన. ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. నా ప్రియబిడ్డ, ఆయన అంటున్నాడు, నేను వెలుగును, మీరు కూడా వెలుగులో ఉండాలి. చీకటి క్రియలన్నీ విడిచిపెట్టాలంటాడు. నేను క్రయధనంగా ప్రాణాన్ని ఇచ్చాను. ఎవరిస్తారండి ప్రాణాన్ని? మనకెవరిస్తారు? అందుకన్నా రోమి లక్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఏలేనగా మనం ఇంకా బలహీనమై ఉండ క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరు చనిపోతారండి మన కొరకు? యేసయ్య ఒక్కడే ప్రేమమయుడు, జాలి గలవాడు, సమాధానాన్ని అనుగ్రహించేవాడు. నువ్వు ఏడుస్తున్నావా నా ప్రియబిడ్డ? నువ్వు దుఃఖంతో ఉన్నావా? నిన్ను ఓదార్స్తాడు. నన్ను ఓదార్చాడు, నన్ను కనికరించాడు. నేను మరణ పాయంలో మరణం గుండా నేను వెళ్తున్నప్పుడు నన్ను జీవంలోనికి లేపాడు. నా దేవుడు గొప్పవాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నన్ను అందరు విడిచిపెట్టి వేసినప్పుడు మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ పండగ ఆరాధిస్తున్నాం. అనుకుంటామో క్రిస్మస్ దేవుడు మనలోకి వచ్చినప్పుడే. హిందువులు కూడా చేస్తారండి, అందరు షాపుల వాళ్ళు కూడా క్రిస్మస్ పండగ చేస్తారు. చాలా బాగా చేస్తారు, అన్ని డెకరేషన్లు చేస్తారు. అట్లనా బయటనే డెకరేషన్లు పెడుతున్నావు ఆయనను? నీ హృదయంలోనికి పిలువవా, ఎస్ఐ నా కొరకు మరణించినవయ్యా, నా కొరకు ఈ లోకానికి వచ్చినవయ్యా, రిక్తునిగా వచ్చినవయ్యా. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చేస్తే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని. హల్లెలూయా, హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూసారా? దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు కానీ మనస్వరూపం అంది ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, రిక్తునిగా చేసుకున్నాడు. మనకు తెలుసు, బరబ్బాని విడుదల చేయండి అన్నారు, దుర్మార్గుని విడుదల చేయండి అన్నారు. ఆయన విడుదల చేశారు, యేసయ్యన బలియాగం చేసేశారు. నా ప్రియబిడ్డ, మార్పు చెందడానికి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు లూకస్వార్త 5వ అధ్యాయం 32వ వచనంలో, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. పాపులను రక్షించడానికి కొరకు వచ్చాడు. మనకు తెలుసు, ఆ స్త్రీని పిలవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని పిలవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు తెలుసు పొట్టి జక్కయ్య గురించి కూడా లూకస్వార్త 19:1-10 వచనాలు మనం చూసుకుంటే, పొట్టి జక్కయ్య మన సంగతి తెలుసు, ఎవరన్నా చెప్తారు. ఏం కథరా చెప్పంటే సండే స్కూల్ టీచర్ చిన్నపిల్లలు చెప్తారు, ఆయన పొట్టి ఉండేనమ్మా, ఆయన పైకి ఎక్కలేకపోతే చెట్టెక్కి యేసుని చూశాడు. ఆయన చూడగోరిండి, యేసయ్యని చూశాడు. ఆయన కూడా వచ్చింది చూడ, మనం చూస్తున్నాం కదా. యేసయ్య ఎవరో అని చూడగోరేను కానీ పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన ఆయన చూడలేకపోయాడు. చూసారా, ఆ త్రోవను రానియండి అని కనుక అంతకు ముందు పరిగెత్తి ఆయనను చూచుటకు ఓ మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, ఈయన పాపి ఆ మనిషిని దగ్గరికి బస్ చేయడానికి వెళ్తున్నాడని అందరు గులుక్కున్నారట. చూసారా, ఆయన మనం పాపులమై ఉంటే మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. చక్కగా నిలబడి అంటున్నాడు 19వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యుద్ధనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 గంటలు మళ్ళా చెల్లించునని ప్రభుతో చెప్పను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడి, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. వెంటనే మార్పు చెందిపోయాడు. చెట్టు మీద నుంచి దబక్కను దీపాడు. దీపాడు, నేను నీ ఇంటికి వస్తున్నానయ్యా అన్నాడు. ఎంత సంతోషం కదా. ఎవరైనా మినిస్టర్లు ఉన్నారనుకోండి, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి, మనం అటు నుంచి నిలబడతా జనసమూహంలో అందరిలో ఉండి నిలబడ్డాం అనుకోండి, నిలబడి ఉన్నప్పుడు ఏ బాబు ఇక్కడ మీ ఇంటికి వస్తుందని నేనంటే ఎంత సంతోషమో మనకి, ఏముండదు. కానీ అదే ప్రభు నీ ఇంటికి వస్తే ఆనందము, నీ ఇంట్లో సంపూర్ణ సౌఖ్యము, సంపూర్ణమైన సమాధానము, శాంతి దేవుడు అనుగ్రహిస్తాడు.
నీ ఇంట్లో సమస్తం ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుంటావో, నువ్వేం పాపాలు చేస్తున్నావో నాకు తెలియదు, వ్యభిచారం చేస్తున్నావో, దొంగతనం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, తాగుతున్నావా, భార్యను కొడుతున్నావా, భర్తని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినావా, ఏ పాపం చేస్తున్నావో నాకు తెలియదు. కానీ ప్రభు ఈరోజు నీ కొరకు వచ్చాడమ్మా, నీ కుటుంబంలో ఉండడానికి వచ్చాడు. జక్కయ్య పాపాలు ఒప్పుకున్నాడు, రెండింతలు ఇచ్చేస్తాను అన్నాడు, సగం ఇచ్చేస్తాను, బీదలకు ఇచ్చేస్తాను, నాకు ఇంకేం వద్దయ్యా, ఎవరి వద్ద నేను అన్యాయంగా తీసుకున్నానని తెలుసు. నువ్వు నీ ఉద్యోగంలో అన్యాయంగా ఏమైనా చేస్తున్నావా? చేయకు బిడ్డ, ఎస్ఐని గుర్తు చేసుకో. ఎస్ఐ నీ కొరకు మరణించాడు. ఎస్ఐ నీ కొరకు నువ్వు చేసే పాపాలను బట్టి ఆయన చేతిలో గాయం చేయబడ్డది. నీ కాని నడక కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. నీ పాపపు తలంపుల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. పనులు చేసినామో ఆయన ప్రక్కలో బల్లెపోటు. ఆయన నీ కొరకు వెళ్ళలేని రక్తాన్ని కార్చాడు. క్రయధనముగా ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ, క్రిస్మస్ ఆనందం కాదు కానీ ఏసయ్య నా హృదయంలో జన్మించాలి, ఏసయ్య నా ఇంటికి రావాలి, ఏసయ్య నా కుటుంబంలోకి వస్తే సమస్తము బాగుపడిపోతుంది, సమస్తము దేవుడు నాకు మేలు చేస్తాడని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన కుటుంబాల దగ్గరికి వస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. చీకట్లో నిలిచిన వాళ్ళకి విడుదల కలగ చేయడానికే, మరణతో నిండుతున్న ఈ దేశానికి ఆయన బాగు చేయడానికి ఇలా కనుకొచ్చాడు. నా ప్రియబిడ్డ, వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ, మనం చెక్కేలాగా ఉండకుండా, మనం అన్యాయం ఎవరికి చేయకుండా, పాపం చేయకుండా, ఏది చేయకుండా మంచి బిడ్డలుగా, ఆమెనండి క్రీస్తు బిడ్డండి, ఆమెండి దేవుని బిడ్డండి, ఆమెండి చాలా మంచిదండి, చాలా ప్రార్థన పర్రాలండి, ఆమె అనేక మందికి సాయం చేస్తుందండి, ఆమె అండి ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, శ్రమలున్నా ఆమె దేవునిలో నిలబడుతుందండి అని నీ గురించి చెప్పాలి, సర్టిఫికెట్ ఇయ్యాలి. అందుకే అన్నాడు, ఈ తరంలో చూడుగా నువ్వు నీతిమంతుడుగా కనపడ్డావు అన్నాడు. నోవా గురించి, యోబు గురించి చెప్పాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని యోబు గురించి చెప్పాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని మోషే గురించి చెప్పాడు. దావీది గురించి చెప్పాడు. నా హృదయానుసారుడు ఈరోజు నీ గురించి చెప్పాలి. ఇదిగో ఆయన నా కొరకు వచ్చాడు, ఇదిగో నా పాపాలన్నీ కడిగేయడానికి వచ్చాడు, నాలో ఉన్న చీకటి బ్రతుకులు అంతా తీసేయడానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? 2019-20-21 భయంకరమైన కరోనా నుంచి నిన్ను తప్పించి బ్రతికించాడు. ఎందుకు కొరకో తెలుసా? ఆయన కొరకు నువ్వు జీవించడానికి కొరకు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ, మనం ఏ రీతిగా ఉన్నామో, మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగైనారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి మంచం కింద పెట్టదు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన వెలుగును ప్రకాశిస్తాం. క్రిస్మస్ దినాన్ని మనము వచ్చే నెలలోనే, ఈ నెల 25 ప్రీ క్రిస్మస్ చేసుకుంటున్నాను. నా ప్రిబిడ్లారా, సంతోషంతో క్రిస్మస్ అని ఆనందపడిపోతున్నవే. ప్రభు రేపు రాబోతున్నాడు, ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. మట్టి చేతులతో నిలబడతావో, అనేక ఆత్మలు సిలువ దగ్గరికి నడిపించడానికి నిలబడతావో నాకు తెలియదు, కానీ నువ్వు వెలుగుగా ఉంటావేమో, మీ సత్క్రియలు ఆయన ఎదుట కనపరచండి అన్నాడు. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు అన్నాడు. నువ్వు ప్రకాశింపనిస్తావో, నువ్వు వెలుగు ఉండి ఇతరుని వెలిగిస్తావో, నువ్వు చీకటిగా ఉండి చీకటి బ్రతుకులు చేస్తావో, ప్రభుని ఎదుటనే పెడుతున్నాడు ఈరోజు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు, మనల్ని వెతికి రక్షించడానికి కొరకు, పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి కొరకు,
ఆయన దూరంగా జీవిస్తున్న మనల్ని రక్షించడానికి కొరకు ఆయన బలియాగమయ్యాడు, ఆయన రక్తం కార్చాడు. నా ప్రిబిడ, ఈ వాక్యం వింటున్న నా ప్రిబిడ, మనం ఎరెత్తికున్నాం. ఒక సత్యం చెప్పడానికి, ఒక అబద్ధం చెప్పడానికి 10 అబద్ధాలు కలుపుతాం. ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, అబద్ధాలే చెప్తారు, నోరు ఇప్పితే అబద్ధాలు. ఒక్కటే సత్యం ఉండదు, ఎందుకంటే నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని కాబట్టి వాళ్ళే తప్పు చేస్తున్నారండి, నేను చాలా మంచి రాదాన్ని, నేను అసలు అబద్ధాలు ఆడనండి, సత్యమే చెప్తున్నాను, నేను సత్యమే చెప్తున్నాను అంటాడు. కానీ అన్నీ అబద్ధాలు. కానీ దేవుడు చూస్తాలేడా, అబద్ధములు ఆడి పెదవులు యెహోవాకు హేయం. మనం సత్యం చెప్పాలి. ఆయన సత్యం చెప్పడానికి కొరకే, మనల్ని ఒప్పింప చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపలమై ఉండగా మన కొరకు ఆయన మరణించాడు, ఎందుకంటే మనల్ని ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేయడానికి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియబిడ్డ, సమరయ స్త్రీ ఆమె తప్పు చేసింది, తప్పు నొప్పుకుంది ఆయన దగ్గర. అయ్యా, సత్యంతో ఆరాధించాలా? ఆయన ఆరాధించేవారు సత్యంతో ఆరాధించాలి. సత్యంతో ఆరాధిస్తున్నావా? గుడికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, అన్నీ ఆరాధన క్రమం జరిగిస్తున్నావు, పాప పొప్పుకోలు చెప్తున్నావు, నిజంగా చెప్తున్నావు? నా ప్రియబిడ్డ, యేసయ్య నీ కొరకు వచ్చాడమ్మా, మరణించి తిరిగి లేచినాడు, మళ్ళా తిరిగి రానేనాడు, మన పాపాలన్నీ ఒప్పుకొనేలా. మనం ఏమేమైతే పాపాలు చేస్తున్నామో, దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమైతే చేస్తున్నామో, అవన్నీ తీసివేసుకున్నప్పుడు ప్రభు మన దగ్గరికి వస్తాడు, మన కుటుంబాల్లోకి వస్తాడు, మన కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థించినప్పుడు, మనం చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో పాటలు పాడినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు, దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇష్టపడుతున్నాడు, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం వేయడానికి వచ్చాడు. నీ కుటుంబానికి సమాధానం వేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు, తలుపుని వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను వాని యుద్ధకు వస్తాను, వాని ఇంట్లోకి వస్తాను, వానితో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డలారా, మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. నిత్య జీవం కావాలా, నరకం కావాలా, మన ముందటే పెట్టాడు ఆయన. నరకం అంటే పాపాలు చేసి అబద్ధలాడి మోసము, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ చేస్తే నరకానికి వెళ్తాం. ఆయన మహిమపరచడానికి కొరకు సత్క్రియలు, మంచి క్రియలు చేస్తే పరలోకానికి వారసులమవుతాం, ఆయన వచ్చి తీసుకుని వెళ్తాడు. ఆయన మన ఇంటికి వస్తాడట, మనతో ఆయన భోజనం చేస్తాడట, పరలోక పట్టణానికి మనల్ని తీసుకెళ్తాడట, అక్కడ బంగారపు వీధులట, ఓ బంగారపు మేడలట, ఆకలి ఉండదు, దప్పికుండదు, కన్నీరు ఉండదు, ఏది ఉండదు. అది కావాలా? నరకంలో ఉండి ఎంతసేపు మాడిపోతూ చావమంట, పురుకు చావదు, అగ్ని ఆరదు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనూ ఉంటావా? ఈరోజు నిర్ణయించుకో, నిర్ణయించుకొని, అయ్యా ఈ లోకం శ్రమలు ఎన్నదగినవి కావయ్యా, ఈ లోకంలో ఎప్పుడు శ్రమలేనయ్యా, బాధలేనయ్యా, కానీ బాధలు తీర్చడానికి, మా కన్నీరును తుడవడానికి, మమ్మల్ని లేవనెత్తడానికి కొరకు ఈ లోకానికి వచ్చేవయ్యా అని ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, దేవుని పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, మేము వేదనలో ఉన్నప్పుడు, మేము దుఃఖంతో ఉన్నప్పుడు, మేము కన్నీరు కారుస్తున్నప్పుడు, మాకెవరు సహాయకులు లేనప్పుడు, నిరాశ్రయులై ఎవ్వరు లేని పరిస్థితుల్లో, భర్త లేకుండా, భార్య లేకుండా, బిడ్డలు లేకుండా ఎంతో అల్లాడిపోతున్న పరిస్థితిలో నువ్వు ఆదరించడానికి లోకానికి వచ్చావయ్యా. నువ్వు ఒక్కడే ఆదరించే దేవుడు అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. ఈ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, వేదనని తీర్చి వారి కన్నీటి నాట్యంగా మార్చి మీరే మహిమ పొందుకు ఏ సత్య పరిశుద్ధ నామమును పెట్టాడు వచ్చినంతారు. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.